కమిషనరేట్ భారతదేశం మొత్తంలోనే ఎక్కడా లేని విధంగా అత్యద్భుతంగా ఒక రూరల్ కమిషనరేట్ ను ఈ రోజు దేశం మొత్తం తిరిగి చూసే విధంగా దేశంలో ఉండే అన్ని రాష్ట్రాల పోలీసులు అబ్బురపడే విధంగా రామగుండంలో ఈ రోజే పోలీస్ కమిషనరేట్ ను కూడా మన గౌరవ హోం మంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభించుకున్నాం అదే విధంగా గౌరవనీయులు మీ ఎమ్మెల్యే గారు ఎప్పుడు కలిసినా హైదరాబాద్ లో ఏ సందర్భంలో కలిసినా ఆయన అడిగేది ఒకటే అన్నా రామగుండం పట్టణం నేను గతంలో కార్పొరేటర్ గా పనిచేసిన ఈశ్వరన్నతో ఒక కార్యకర్తగా పనిచేసిన కేసీఆర్ గారు చూపిన బాటలో ఉద్యమంలో ఒక సైనికుడిగా పనిచేసిన ఈ రోజు ప్రజల దయతో ప్రజల ఆశీర్వాదంతో శాసన సభ్యుడిగా మొట్టమొదటిసారి ఆయన తప్పకుండా మీరు మా ప్రాంతంలో ఉండే ప్రతి సమస్యని నా సమస్యగా నా వ్యక్తిగతమైన సమస్యగా భావించి తీర్చాలే తీర్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మా ప్రజలను సంతృప్తి పరచాలని ఒకే ఒక కోరిక తప్ప మీ ఎమ్మెల్యే గారు ఏనాడు పర్సనల్ పనులు గాని వ్యక్తిగతమైన పనులు గాని పైరవీలు గాని ఎన్నడూ చేయలే చేయడు అని నేను నమ్ముతా ఉన్నా గౌరవ మీ శాసన సభ్యుడి కృషి వల్ల కోరుకంటి చందర్ గారి కృషి వల్ల రామగుండంలో ఒకనాడు ఒక జూనియర్ కాలేజ్ కావాలంటే పోరాటం ఒక డిగ్రీ కాలేజ్ కావాలంటే పోరాటం కానీ మీ ఎమ్మెల్యే గారు ముఖ్యమంత్రి గారిని అడగగానే మరుక్షణం ఒక్క సెకండ్ కూడా ఆలోచించకుండా చాలా అద్భుతమైన పట్టణం రామగుండం ఉజ్వలమైన భవిష్యత్తున్న పట్టణం రామగుండం మీకు మెడికల్ కాలేజీనే మంజూరు చేస్తున్నా అని చెప్పి ఎమ్మెల్యే చందర్ గారి విజ్ఞప్తి మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారు మీకు మెడికల్ కాలేజీనే మంజూరు చేసిన విషయాన్ని కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా అదే విధంగా సమస్యలు మంచినీళ్ళు గాని సాగునీరు గాని నిజంగా ముఖ్యమంత్రి గారికి రామగుండం అంటే ఈ ప్రాంతం అంటే ఎంత ప్రేమ అంటే మంచిర్యాల అంటే ఎంత ప్రేమ అంటే మొన్న సచివాలయం ప్రారంభం నాడు సచివాలయం ప్రారంభించిన నాడు ఆ వేదిక ద్వారా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే గుర్తు చేసుకున్నారు ఎప్పుడన్నా గోదావరి నది మీదకి వెళ్ళి ఆ బ్రిడ్జి మీదకి వెళ్ళి రామగుండం దాటి మంచిర్యాల పోతుంటే ఎండాకాలంలో ఒక అలవాటు ఉన్నది నాకు ఒక నమ్మకం ఉన్నది గోదావరి తల్లిని గంగమ్మ తల్లిని మొక్కి నాలుగు చిల్లర నాణాలు వేసి దండం పెట్టి తల్లి నువ్వు మమ్మల్ని ఎప్పటికీ చల్లగా చూడు అనే ఒక సెంటిమెంట్ నాకుండే కానీ దురదృష్టం ఏంటంటే ఉమ్మడి పాలనలో తెలంగాణ రాకముందు ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎక్కడున్నది గోదావరి అంటే ఒక చిన్న పాయను దేవులాడుకొని ఆ బ్రిడ్జి మీద కారు నాపి ఆ పాయల బల్మీటికి బల్మీటికి నాణాలు వేసే పరిస్థితి ఉన్నది అని ముఖ్యమంత్రి గారు యాద్ చేసుకున్నారు యాద్ చేసుకున్నప్పుడు ఈరోజు మేము ఇక్కడికి వచ్చేటప్పుడు బెల్లంపల్లికి పోయినాం నేను ఇంద్రకరణ్ రెడ్డి గారు మహమూద్ అలీ గారు బెల్లంపల్లికి పోయి ఆడికెళ్ళికి వస్తున్నాం వస్తున్నప్పుడు హైదరాబాద్ లో బయలుదేరితే ఈరోజు ఎంత గర్వంగా అనిపించింది మాకంటే ఎక్కడ కాళేశ్వరం ఎక్కడ పెద్దపల్లి ఎక్కడ పెద్దపల్లి జిల్లా ఎక్కడ భూపాలపల్లి జిల్లా ఎక్కడ కాళేశ్వరం ఎక్కడి గోదావరి ఇక్కడి నుంచి ఈరోజు 82 మీటర్ల కాడ నీటిని ఒడిసి పట్టి లిఫ్టుల ద్వారా దాన్ని దశల వారీగా తీసుకొని హైదరాబాద్ నెత్తి మీద ఒక కుండ పెట్టినట్టు కొండ పోచమ్మ సాగర్ 618 మీటర్ల స్థాయికి ఇలా ప్రపంచమే అబ్బురపడే విధంగా కాలంతో పోటీ పడుతూ కాళేశ్వరం ప్రాజెక్టును కట్టుకున్నాం మనం దానివల్ల ఈరోజు మనం కనుక చూసినట్టయితే ఒక అన్నారం బ్యారేజ్ కానీ సుందిల్ల కానీ మన దగ్గర ఇక్కడ ఇల్లంపల్లి కానీ ఇవన్నీ చూసినట్టయితే పైనుంచి చూస్తే బ్రహ్మాండంగా ఎర్రటి ఎండాకాలంలో మే నెలలో కూడా గోదావరి నది ఉగ్ర రూపం దాల్చిన్నాడు ఎట్లుంటుందో ఈరోజు అంత అద్భుతంగా ఎక్కడికక్కడ సజల దృశ్యం సుజల దృశ్యం ఆవిష్కరించిన ఘనత మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారిదనే మాటని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇది అల్కటి పని కాదు ఈ గోదావరిని ఒడిసి పట్టి 45 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇవ్వాలంటే అల్కటి పని కాదు సామాన్యులతో అయ్యే పని కాదు ముఖ్యమంత్రికి సంకల్ప శుద్ధి ఉండాలి చిత్తశుద్ధి ఉండాలి వాక్ శుద్ధి ఉండాలి లక్ష్య శుద్ధి ఉండాలి ఇవన్నీ ఉంటేనే సాకారం అవుతుంది తప్ప ఉత్తుత్తగనే కాదు ఎందుకంటే ఏదన్నా మంచి పని తలపెట్టినప్పుడు దాన్ని చెడగొట్టేటోళ్ళు చాలా మంది ఉంటారు కేసీఆర్ గారు నేను ఈ ప్రాంత రైతులకు నీళ్లు తెస్తాను ఈ బీడి భూములను అద్భుతంగా వీటిని సస్యశ్యామలం చేస్తా అని బయలుదేరిన నాడు ఎంతో మంది నవ్విండ్రు హేళన చేసిండ్రు మీతో అవుతుందా మీకు పరిపాలించే సత్తా ఉందా తెలంగాణకు నాయకత్వ పటిమ ఉందా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడింది ఇవాళ నవ్విన నాపచేరే పండుతుంది అన్నట్టు బ్రహ్మాండంగా ఈరోజు ప్రపంచం మొత్తం అబ్బురపడే విధంగా
కాళేశ్వరాన్ని పూర్తి చేయడమే కాదు 45 లక్షల ఎకరాలకు నీళ్లు ఇయడమే కాదు అదే విధంగా హైదరాబాద్ కు మంచి నీరు ఇయడమే కాదు ఈ ప్రాంతంలో రామగుండంలో మంచిర్యాలలో గోదావరి పరివాహక ప్రాంతంలో కొత్త పరిశ్రమలు రావడానికి కూడా అద్భుతమైన బీజం వేసింది అద్భుతమైన పునాది వేసింది మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అనే మాట ఈ సందర్భంగా ఈ ప్రాంత యువకులకు ఈ ప్రాంత పిల్లలకు నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా దయచేసి ఒక్కసారి ఆలోచించమని కోరుతా ఉన్నా తెలంగాణ రాకముందు ఏంది ఆనాడు రామగుండంలో పరిస్థితి ఈ రోజు ఏంది ఒక్కసారి గుండె మీద చేయేసుకొని ఆలోచన చేయండి ఆనాడు 2014 ముందు కరెంటుకు కష్టం తాగునీటికి కష్టం సాగునీటికి కష్టం గోదావరిని కళ్ళ నిండా చూద్దాం అంటే కష్టం కానరాదు ఇది ఆనాటి దుస్థితి అదే ఈ రోజు ఇంటింటికి బ్రహ్మాండంగా నల్లబెట్టి మంచి నీళ్లు మిషన్ భగీరథ కార్యక్రమం ద్వారా అదే విధంగా బ్రహ్మాండంగా 24 గంటల కరెంటు వ్యాపారానికి ఉచితంగా పరిశ్రమలకు అదే విధంగా గృహాలకు నాణ్యమైన కరెంట్ సరఫరా అదే విధంగా సాగునీటి ప్రాజెక్టులు కాలంతో పోటిపడుతూ రికార్డు సమయంలో భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి చేయనంత అద్భుతంగా సాగునీటి ప్రాజెక్టు హైదరాబాద్ లో బయలుదేరితే కొండపోచమ్మ సాగర్ మల్లన్న సాగర్ రంగన్న సాగర్ రంగనాయక సాగర్ అన్నపూర్ణ రిజర్వాయర్ మిడ్ మానేరు కొద్దిగా కిందికి వస్తే ఇటు దిక్కు బ్రహ్మాండంగా ఒక సజీవ జలదృశ్యం ఈ బరాజులతోని మొత్తం ఇయాల గోదావరి నిండు కుండలాగా ఎర్రటి ఎండల్లో కూడా కనబడతా ఉన్నది దయచేసి మిమ్మల్ని అందరిని నేను అడిగేది ఒకటే మాటలు చెప్పుడు చాలా అల్కటి పని ఇయాల ఎవరెవరో వస్తున్నారు పొలిటికల్ టూరిస్టులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు ఇయాల కేసీఆర్ గారి వయస్సు మీద గౌరవం లేదు ఆయనకు దగ్గర 70 ఏళ్ళు దాని మీద గౌరవం లేదు అన్ని